ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నోటిఫికేషన్ల గురించి, గ్రూప్స్ ఉద్యోగాల గురించి మరియు ఇతర పోటీ పరీక్షల గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి వేటి చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగమే గొప్పదిగా భావిస్తూ తమ అర్థవంతమైనటువంటి నిజమైనటువంటి అందమైనటువంటి జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నారు. జాబ్స్ వచ్చినా ఒకవేళ రాకుంటే వస్తే నో ప్రాబ్లం, రాకుంటే నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్కు మీ దగ్గర సమాధానం ఏముందో చూసుకోండి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదు అని చేసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి, అస్సలు నెగిటివ్గా తీసుకోకండి. ఒకవేళ ఇఫ్ అది లేట్ అయినా రాకున్నా మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలనేటువంటి అంశంతో అందరికీ నమస్కారం. ఈ వీడియోని చివరి వరకు వినండి. నేను చెప్పేటువంటి ప్రతి మాటని మనస్ఫూర్తిగా హృదయంతో అర్థం చేసుకోండి. మెచ్యూరిటీతో కామెంట్ చేయండి. నిజంగా ఈ వీడియో నచ్చుతుంది, మీ యొక్క మానసిక స్థితి ఈ వీడియో చూసిన తర్వాత మారుతుంది. అత్యంత అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్తో నీవు నీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మీరు ఈ యొక్క థంబ్నెయిల్లో పెట్టేటువంటి ఏదైతే టైటిల్ ఉందో నిజంగా నోటిఫికేషన్లకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నోటిఫికేషన్ల గురించి, గ్రూప్స్ ఉద్యోగాల గురించి మరియు ఇతర పోటీ పరీక్షల గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి వేటి చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగమే గొప్పదిగా భావిస్తూ తమ అర్థవంతమైనటువంటి నిజమైనటువంటి అందమైనటువంటి జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నారు, ఖరాబు చేసుకుంటున్నారు. చూడండి, నోటిఫికేషన్లకు జాబ్స్కు ప్రిపేర్ అవ్వద్దు అని నేను చెప్పట్లేను. ప్రతి పదం కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, మీరు నోటిఫికేషన్లకు జాబ్స్కు ప్రిపేర్ అవ్వద్దని చెప్పట్లేదు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు మన ఛానల్లో ఎవరూ లేరు, 1.1% కూడా లేరు. అయితే ఈ నోటిఫికేషన్లు రాకుంటే మీ పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్కు మీరు వేసుకున్నారా లేదా? ఎవరైనా వేసుకుంటే కామెంట్ చేయండి, వేసుకోకుంటే కూడా కామెంట్ చేయండి. ఒకవేళ జాబ్ నోటిఫికేషన్స్ రాకుంటే, అంటే రాకుంటే అంటే లైఫ్లో రావా అని అర్థం కాదు. మీరు అనుకున్న టైంకు, అనుకున్నటువంటి కాలానికి, మీ ప్రిపరేషన్కి అనుగుణంగా నోటిఫికేషన్ల యొక్క ఆ గడువు అనేది, ఒక ఆ వచ్చేటువంటి పరిస్థితి చాలా లాంగ్ అయింది అనుకోండి, ఇప్పటికీ చాలా లాంగ్ అయింది, ఇంకా లాంగ్ అయితే నీ పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్స్ రాకుంటే, జాబ్స్ వేయకుంటే, ఆ జాబ్స్ నువ్వు రాయకుంటే నీ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ నువ్వు వేసుకుంటే నేనేమంటున్నాను అంటే, కీడెంచి మేలించండి, కీడెంచి మేలించండి. చాలామంది నిరుద్యోగులు నేను గత కొద్ది సంవత్సరాల నుంచి పరీక్షిస్తుంటే నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి అనేటువంటి ప్రశ్న ఎదురవుతూ ఉంది. దయచేసి నోటిఫికేషన్లు వచ్చినా కూడా జాబులు వచ్చేది కొద్ది మందికే అని గుర్తుపెట్టుకోరు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా జాబ్స్ వచ్చినా ఒకవేళ రాకుంటే వస్తే నో ప్రాబ్లం, రాకుంటే నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్కు మీ దగ్గర సమాధానం ఏముందో చూసుకోండి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదు అని బలంగా నమ్మండి. ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ తమ జీవితాన్ని హ్యాపీగా ఉంచుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, స్వయం ఉపాధి పెంపొందించుకొని మరో ఎంతోమందికి ఉద్యోగాలను ఇస్తున్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఎవరైతే కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే అని చెప్పేసి ఆ పేరుతో మీ నిజమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ పుస్తకాలకే అంకితమవుతూ నీ తల్లిదండ్రులకు ఎలాంటి పని చేయకుండా వారక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ నాట్లు పెట్టుకుంటూ డే అండ్ నైట్ కష్టపడుతుంటే మీరు ఇంకా నోటిఫికేషన్లనే దాని చుట్టే తిరుగుతూ అక్కడెక్కడనే ఉంటూ అక్కడెక్కడనే మీరు సమయాన్ని కేటాయిస్తూ మీ సమయాన్ని నోటిఫికేషన్ల పేరుతో ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే. చదవండి, పక్కా చెప్తున్నా, చదవండి, నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవ్వండి, బట్ దానికే అంకితం కాకండి. మీరు నిత్య జీవితంలో, నిజ జీవితంలో ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని వృధా చేస్తుంటారు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీరు చాలా సమయం మీరు వృధా చేస్తారు, పక్కా అది. సో అటువంటి వృధా చేసే సమయాన్ని మీరు మీ ఇంట్లో పనికి, మీరు మీ యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి పనిని, మీ ఇంటి పనులకు కేటాయించుకోండి. దయచేసి వాళ్లకు సపోర్ట్ చేయండి. ఈ వయసులో వాళ్లకు మీ సపోర్ట్ అవసరం.
నేనేమంటున్నానంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ల అని పేరు చెప్పి ఆ ఉద్యోగాల కోసమే మీ మైండ్ సెట్ అంతా అక్కడే ఉంచి మీరు ఎలాంటి పని చేయకుండా మీరు దూరంగా ఉంటున్నారు అది మాత్రం పక్క. దయచేసి ఒక్కసారి మీ యొక్క కుటుంబాన్ని, మీ ఫ్రెండ్స్ని, మీ గ్రామాన్ని ఒక్కసారి వెళ్ళి చూడండి, కలుసుకోండి, హాయిగా గడపండి. ఒక్కసారి ఆ స్ట్రెస్ని తీసి పక్కకు పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం ఒక్కటే జీవితం కాదు, ఉద్యోగం ఒక్కటే జీవితం కాదు. మీ లైఫ్లో, మీ యొక్క బాడీలో, మీ మైండ్లో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసి పదును పెట్టి దాన్ని 10 మందికి అవసరమైతే 10 మందికి దాన్ని ఉపయోగపడేలా పాటించే విధంగా చూడండి. దయచేసి అర్థం చేసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి, అస్సలు నెగిటివ్గా తీసుకోకండి. ఒకవేళ ఇఫ్ అది లేట్ అయినా రాకున్నా మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలనేటువంటి అంశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇట్లాంటి ఒక్కసారి ఆలోచించుకోండి, నోటిఫికేషన్స్ రాకుంటే, నోటిఫికేషన్ లేట్ అయితే, ఒకవేళ అందులో మీకు జాబ్ రాకుంటే అనేది కూడా తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనము జాబు ఎలా కొట్టాలి, జాబ్ కొట్టాలంటే ఇది ఇది అది అది అని చెప్పి మీ మైండ్ ఇంకా స్ట్రెస్ అవుతుంది. అసలు ఈరోజు ఆ స్ట్రెస్ తీసి పక్కన పెట్టి నువ్వు నిజంగా ఏంటి, నీలో ఏముంది, నీకు ఏం వస్తుంది, దాన్ని ఇంకా షేరింగ్ చేయడానికి అవకాశం ఉందా, ఇంకా విభిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది దయచేసి అర్థం చేసుకోండి, మీ లైఫ్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, ఎంత సమయం మన లైఫ్ వేస్ట్ అవుతుంది ఒక్కసారి గమనించుకోండి. ఒక్కసారి నీ లైఫ్ వెనుకకి తిరిగి చూసుకో, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది కరెక్టేనా. ప్రిపేర్ అవ్వండి. నేను అవ్వద్దని కూడా చెప్పట్లేను, నోటిఫికేషన్స్ గురించి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. అర్థం చేసుకొని ఆలోచించి మీ వేస్టింగ్ టైంనే మీరు మీ ఫ్యామిలీకి, మీ రియల్ లైఫ్కి, మీ హ్యాపీ లైఫ్కి ఉపయోగించుకోండి అనేటువంటి విషయాన్ని, సునీతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.